అండి. హాయ్ అండి. కల్కి 2090D అండ్ మనకి రాజాసాబ్ రెండింటి నుంచి పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు ఏ పోస్టర్ బాగా నచ్చింది? రాజాసాబ్ పోస్టర్ బాగా నచ్చింది. అంటే ఇప్పుడు మారుతి గారు తీసే స్టోరీస్లలో లవ్ స్టోరీస్ బేసిక్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే మన ప్రభాస్ ఎక్కువ యాక్షన్ స్టోరీస్ చేస్తారు ఈ మధ్య కాలంలో. సాహో చూసుకున్నా, అంతకుముందు మూవీస్ చూసుకున్నా కానీ, సలార్ చూసుకున్నా కానీ, సో ఇప్పుడు లవ్ స్టోరీలో చూడగలుగుతాం, మళ్ళీ తీసుకోగలుగుతామా? చూడగలుగుతాం, ఎందుకంటే ప్రభాస్ అత్తమ్మ చేసిన డార్లింగ్ కానీ గుర్తులేదు, ఇప్పుడు వచ్చిన రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ కానీ అన్ని చూసాం కదా. సో మళ్ళీ బ్యాక్ టు ప్రభాస్ అనుకోవచ్చా? పక్క, ఎందుకంటే డిఫరెంట్ ఫిలిమ్స్ తీస్తేనే కొంచెం చూసేవాళ్ళకు కూడా కొత్త ఉండదు. అన్ని యాక్షన్ ఫిలిమ్స్ తీసుకుంటే పోతే కష్టం చూసేవాళ్ళకు. ఒకటి సలార్ యాక్షన్ ఫిల్మ్, అంత ముందు ఆదిపురుషు, రాధేశ్యామ్, ఇట్లా డిఫరెంట్ తీసుకుంటా పోతే అందరికి చూడడానికి కూడా బాగానే ఉంటుంది. అంటే మనకి సలార్ కన్నా ముందు చాలా ఫ్లాప్స్ అయితే కనిపించాయి, సలార్ తోటి హిట్ కొట్టాడు. కల్కి 2090Dలో ఏమైనా సిరీస్ లాగా తీసే ఛాన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు? చిట్టిలా తీసాడు నాకు అది ఎగరా. యాక్చువల్లీ మేబీ నాగార్జున అయితే లేదని చెప్పాడు, అంటే కంటిన్యూస్గా ఫిలిమ్స్ ఉంటాయని అడిగారు ఏదో ఇంటర్వ్యూలో యూనివర్స్ గురించి, లేదని చెప్పారు, అలోన్ ఫిల్మ్ అని చెప్పారు. మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సూపర్ ఫిలిం మీద. అంటే ఈ మూవీ అంటే కల్కిలో చూసుకున్నట్టయితే అమితాబ్ బచ్చన్ అండ్ మన కమల్ హాసన్ ఇద్దరు అయితే ఉన్నారు. సో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ మూడు కలిసినాయి అనుకోవచ్చు? కలిసాయండి, ఆల్రెడీ ఎప్పుడో కలిసాయి, సాహో టైంలోనే కలిసాయి. ఈసారి మనకి కోలీవుడ్ స్టార్ అయిన కమల్ హాసన్ గారు కూడా కలిసారు ఇందులో. అవును, సో కోలీవుడ్ కూడా కలిసినట్ట. ఆల్రెడీ ఎప్పుడో ప్యాన్ ఇండియా వైజ్ గా అన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు కాలీవుడ్, టాలీవుడ్, చాలా సార్లు చాలా రూమర్స్ వినిపించాయి కదా టాలీవుడ్ వాళ్ళకి బాలీవుడ్ వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు అని చెప్పేసి. అర్థం కాదు, బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు అని చాలా వినిపిస్తూ ఉన్నాయి కదా. అది ఎప్పుడు పోయిందండి, టాలీవుడ్ వాళ్ళే బాలీవుడ్ వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ కల్కితో హిట్ కొడతాడు అనుకోవచ్చా? నాగేష్ హిట్ కొడతాడు, యూనివర్సల్ హీరో అయిపోతాడు.